హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి విగ్రహ దాడులపై ఉత్కంఠ నెలకొంపుతుంది. అయితే నిన్నటి వరకు 236 మందిని ఇప్పటి వరకు విగ్రహాలపై జరిగిన దాడులకు సంబంధించి అరెస్ట్ చేయగా, రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వారే వీటిలో ఎక్కువ మంది ఉన్నారు, తెలుగుదేశం హస్తం ఉందనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదన. అసలు ఈ విగ్రహ రాజకీయాలు ఎక్కడ మొదలయ్యాయి, ఎక్కడ వీటికి అంతమయ్యే అవకాశం ఉంది, సో ఏ పార్టీకి ఇవి రాజకీయంగా ఉపయోగపడే అవకాశం ఉన్నాయి, ప్రతిపక్షంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయా, అధికార పక్షంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ప్రతిపక్షాలు అధికార పక్షాలు కొట్టుకుంటూ ఉంటే, పిల్లి పిల్లి రొట్టు కోసం కొట్టుకుంటే కోతొచ్చి రొట్టంతా తీసుకెళ్లిపోయినట్టుగా మధ్యలో బీజేపీ వచ్చి దీన్ని రాజకీయంగా టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల రాజకీయం ఎడిపోతుంది. ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సుధాకర్ గారికి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సుధాకర్ గారు. నమస్తే నమస్తే. ఏంటంటారు, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విగ్రహం రోజు రోజుకి రోజుకు ఒక మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది, అసలు ఫైనల్ గా ఈ ఏ పార్టీకి లాభపడే అవకాశం ఉందంటారు, ఈ విగ్రహాల రాజకీయం ఎటు తరలిస్తున్న అవకాశం ఉందంటారు? పార్టీ లాభాలు అది పక్కన పెట్టి మొదట ఒక అంశాన్ని చర్చిద్దామండి సార్. టీడీపీ గారు మొన్న చెప్తూ ఈ కేసులన్నీ ఒక 44 జరిగాయి, వాటికి కొంతమందిని అరెస్టులు చేశాము, వాళ్ళంతా పరిశీలిస్తున్నాం విచారిస్తున్నామని చెప్పారు. అలాగే ఇండైరెక్ట్ గా దీని వెనక ప్రతిపక్షాల కుట్ర ఉండొచ్చు, ఆ కుట్ర కొన్నాను కూడా ఛేదిస్తామన్నట్టుగా పరోక్షంగా తెలుగుదేశం మీద నిందలు మోపే ప్రయత్నం చేశారు. ఓకే, ఆయన మొన్న ప్రకటన చేస్తున్న నిన్న వాళ్ళ పత్రికలో సాక్షిలో అంటే నిన్న సెలవు కాబట్టి వాళ్ళ బ్రేకింగ్ న్యూస్ లో పెట్టారు, అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు దీన్ని వెనకున్నారు అది ఇది అని చెప్తూ అభూత కల్పనలు సృష్టించి ఆఖరికి ఎవరో ఒకరిని నిందితులుగా పేర్కొని వాళ్ళకి తెలుగుదేశం రంగు పూసి ఇదంతా తెలుగుదేశం చేయించిన కుట్ర అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అదే పెద్ద కుట్ర, ఎందుకంటే కుట్రలో కుతంత్రాలు పన్నడంలో తాము చేసిన తప్పుల్ని ఎదుటి వారి మీద రుద్దడంలో విజయసాయి రెడ్డి గారు అందివేసిన చేయండి, అతనికంటే ఇట్లాంటి పనులు చేసేవాడు ప్రపంచంలో దొరకడు. ఎంత ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు, ఏంటి 7 నుంచి ఇన్ని సంఘటనలు జరిగితే హఠాత్తుగా మేమందరము వాళ్ళ విషయాలు బయట పెట్టిన తర్వాత, అంటే ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా కుట్ర పని ఇలా చేస్తున్నారు అన్న విషయాలు మేము చెప్పిన తర్వాత మా మీద బురద జల్లడానికి రివర్స్ లో ఈ అబద్ధాలు ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇది పూర్తిగా ప్రభుత్వం చేస్తున్న కుట్ర పూరిత వ్యవహారం అంట. వాళ్ళ మీద ఉన్న నిందలు అపఖ్యాతులు అపోహలు విమర్శలన్ని తొలగించుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. హిందూ ఆలయాలని ఏ హిందూ అయినా పగల కొడతాడండి, మీకు చిన్న లాజిక్, మనకు చాలా భక్తి ఉంటుందండి దేవుడి గుడిలో కానీ విగ్రహాలు ఉన్న చోటకి చెప్పులు కూడా వేసుకొని వెళ్ళం, అలాంటిది ఏ హిందువు కూడా దేవుడిని పగల కొట్టడు, ఎందుకంటే మనకు ఆ పాప భీతి అందరికి ఉంది. పైగా వెంకటేశ్వర స్వామి మీద విపరీతమైన భక్తి ఉన్న నాయకుడు మా జగన్ అది చంద్రబాబు నాయుడు గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది పడదు అనుకోండి, మీకు చాలా మంది గుర్తుంటది ఆయనని అంతం చేయాలని బాంబులు పెట్టి అంటే మైన్స్ అండి భూమి కింద తిరుమల కొండ కింద పెడితే పైకి ఎగిరి పడినా కూడా చంద్రబాబు నాయుడు గారు బతికారంటది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులని ఆయన ఇప్పటికీ చెప్తున్నారు. అలాంటి భక్తి విశ్వాసాలు ఉన్న మా పార్టీ వాళ్ళు కుట్ర పన్ని దేవుడి విగ్రహాలు కొట్టమంటారండి, ఎవరైనా బుద్ధి ఉందా? వాళ్ళకి ఈ మతం మీద విశ్వాసం లేదు. అసలు ఈ మతం వ్యక్తే కాదు జగన్మోహన్ రెడ్డి, ఆయనే కాదు, ఆయన హోమ్ మినిస్టరు హిందూ కాదు, ఆయన డీజీపీ హిందూ కాదు, వాళ్ళందరూ వేరే మతస్థులు, వేరే మతం వాళ్ళు మన మతం విశ్వాసాలని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ మన దేవుళ్ళని మనమే కూల్చుకున్నాము కుట్ర చేస్తున్నామని చెప్తే ఎవరైనా నమ్ముతారండి? ఇవి జనరల్ గా గతంలో జరిగినటువంటి విషయాలు ఏవైతే చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పుష్కరాల టైంలో కూడా చాలా రోడ్లకు అడ్డంగా ఉన్నటువంటి దాదాపుగా 40 చిన్న చిన్న దేవాలయాన్ని తీసివేయడం కూడా జరిగింది కదా. అది
ఫ్లైఓవర్ వేసేటప్పుడు విజయవాడలో రోడ్లు విస్తరించేటప్పుడు కొన్ని జరిగాయండి. ఎక్కడైనా తిరుపతి అయినా ఇంకొక ఊరైనా మా ఊర్లో కూడా నా చిన్నప్పుడు నేను రోడ్డు వేయాలంటే ఏదో పెద్ద ఇంత విశాలమైన రోడ్లు కాదండి, 10 అడుగుల రోడ్లు వేయడానికి కూడా అక్కడ గంగమ్మ ఉంటే అవన్నీ తీసేసి మరొక చోట ప్రతిష్ఠించాం. నేను చెప్పేది ఎప్పుడు 75లో అండి, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో. ఒకవేళ అటువంటి పరిస్థితిలో వస్తే మీరు అన్నట్లుగా ఒక చోట తీసి ఇంకో చోట పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతాయి, బట్ ఇవి ఎక్కడ పెట్టిన ప్రయత్నాలు అయితే కూడా జరగలేదు కదా ఇంత టర్మ్ పూర్తి అయిపోయేంత వరకు కూడా. ఇప్పుడు కొన్ని చేశారు, కొన్ని చోట ప్లేసులు దొరకవండి. అంటే మనం ఇక్కడ ఈ గుడి తీసేసి పక్కన పెడతా అంటే అక్కడ ఎవడో స్థలం ఉంటుంది, వాడు కూడా కోర్టు పోయి స్టే చేస్తాడు. దాన్ని ఇంకొక చోట ప్రభుత్వ స్థలాలు ఉంటే పర్వాలేదు. వీటికి కొంత అడ్డంకులు అవన్నీ చేస్తున్నారు, అంతలో మా ప్రభుత్వం పడిపోయి వీళ్ళు వచ్చింది. ఈ రెండేళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారండి? సరే ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం పని చేస్తున్నారు అంటే భూ కబ్జాలు చేసుకుంటున్నారా, ఎర్రచందనం అమ్ముకుంటున్నారా, ఇసుక దొంగతనం చేస్తున్నారా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. చేసుకుంటూ మమ్మల్ని నిందిస్తారు అంతేండి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టి గుళ్ళు కొట్టలేదండి. రోడ్ల విస్తరణలో అడ్డం వచ్చినప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ప్రభుత్వము ఆ యంత్రాంగం వాటిని తొలగించింది. ఆ తర్వాత వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. పోతే మీరు అన్నట్టు ఇది ఏ పార్టీకి లాభము అని అందరికీ తెలుసండి, ఈ కుట్రల వెనక ఎవరున్నారు. ఓకే, అల్టిమేట్ గా ఇక్కడ బలంగా ఈ దేవాలయాల విధ్వంసాన్ని ఎదుర్కొంటున్న పార్టీ తెలుగుదేశం అనేది అందరికీ తెలుసు కదా. మనం అంతర్వేదిలో రథం తగలబడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి, రామతీర్థంలో రాళ్ళు అడ్డు పెట్టినా, లారీలు అడ్డు పెట్టినా, పోలీసు వాళ్ళు అడ్డు వచ్చినా, అంత పెద్ద కొండ ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎక్కి దేవుణ్ణి చూసి వచ్చారు. అక్కడ ఆయన్ని కూడా వాళ్ళు ఎవరు రానివ్వలేదు, గుడి తలుపులు కూడా తెరవలేదు, అయినా ఎక్కి వచ్చారు. ఇది ప్రజలందరూ గుర్తించారు. ఆ రోజు ఎవరు మేమెవరు పిలవకనే విపరీత సంఖ్యలో ప్రజలు వచ్చారు. నీరాజనాలు పట్టారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు మరీ అవతరించిన శ్రీరామచంద్రమూర్తి ఎలా చూశారేమో తెలియదు, కానీ సాయిరెడ్డిని మాత్రం రావణాసురుడు లాగా భావించి చెప్పులు రాళ్లతో కొట్టారు. ఆ చెప్పులు రాళ్లతో కొడితే కూడా ఆయనకి బుద్ధి రాకుండా మార్పును గురించి చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్తారు. మన కర్మ కాకపోతే ఎట్లున్నారండి వీళ్ళందరికీ? అన్నా చిన్న మెదడు చితికిపోయిందా, బుద్ధి మందగించిందా, మచి చెడిందా అర్థం కాకుండా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న అరాచకాలని ప్రజలు గుర్తించారు. 100% ఇది తెలుగుదేశంకి ఉపయోగపడ్డది. అంటే మనం ఆ గుడులు కొట్టేయడం వల్ల మేమేం లాభపడాలని కోరుకోవడం లేదు. వాళ్ళ దురాగతాలు దుష్ట నీతిని ప్రజలు గుర్తించారు కాబట్టి పొరపాటు చేశాం. భవిష్యత్తులో అయినా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉందాం, ఆయన పార్టీని గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నారు. తర్వాత బీజేపీకి ఇక్కడ పెద్ద అవకాశాలు లేవండి. అంటే అది మతాన్ని వెనకేసుకొచ్చే పార్టీ, హిందూ మతమే ప్రధానమైన అజెండాగా ఉన్న పార్టీ, దాంట్లో ఎవరికి సందేహం లేదు. అయితే వాళ్ళు రెండు విధాల మాట్లాడుతున్నారు, అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు. కొంచెంసేపు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తారు, జగన్మోహన్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నది కూడా కేంద్ర ప్రభుత్వం అన్న ప్రచారం జనాల్లో ఉంది. ఈ నేపథ్యంలో నిజమైన నిజాయితీ తో వ్యవహరిస్తున్న పార్టీ తెలుగుదేశం అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. ఈ అన్ని సంఘటనలు మాకు వరంలా పరిణమించబోతున్నాయి. అయితే ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు సీఎంగా కూడా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఏనాడు ఎటువంటి మీటింగ్ లో గానీ, ఎటువంటి సభల్లో గానీ, లేదా కోర్ కమిటీ మీటింగ్ లో కూడా ఎప్పుడూ మతాల గురించి గానీ కులాల గురించి గానీ ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు గారు? రీసెంట్ గా ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా క్రిస్టియన్సే ఉన్నారు, ఒక మతాన్ని మత మార్పులు జరిగే విధంగా రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆయన పద్ధతులు పాటించాలి, సంస్కారవంతంగా సాంప్రదాయాలని పాటిస్తూ ఏ మాటైనా చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా నిక్కచ్చిక నిర్దిష్టంగా నిర్మాణాత్మకంగా పరిపాలన సాగించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంక ఏమని చెప్పాలి?
అంటే ఒక మతం అని అనలేం కదా. విలేకరులు ఎవరు ఎవరు ఆ మతం అన్నప్పుడు చెప్పాలి. అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదు, కానీ ఆయన రెడ్డి అని చెప్పి రెడ్డిలందరినీ భ్రమలో ముంచి రెడ్ల ఓట్లు వేసుకుంటున్నారన్న అభిప్రాయం ఈ మధ్య బాగా బలపడింది. నాకు నిన్ననే నెల్లూరు నుంచి ఒక రెడ్ల సంఘం నాయకుడు ఫోన్ చేసి, సార్ మేమంతా మోసపోయాము, పేద రెడ్లు మధ్యతరగతి రెడ్లు ఈ రెడ్డి అన్న మాయలో పడ్డాం, ఈ కుల ప్రభావానికి గురై మేము దేవుళ్ళంటే చంద్రబాబు నాయుడు గారిని దూరం చేసుకున్నాము, ఇతను వచ్చిన తర్వాత ఇది రాక్షస పరిపాలన అని తెలిసింది, ఇతను మన రెడ్డి కాదు అని స్వయంగా అండి నాకు ఈ రికార్డ్ చేసి వినిపించే కుసంస్కారం లేదు కాబట్టి చేయలేదు కానీ, లేకపోతే రికార్డ్ చేసి వినిపించగలరు, మీరు ఎవరిని అడిగితే చెప్పగలం. బాగా రెడ్లలో ఉదయం నాకు ముగ్గురు రెడ్లు అంటే ఒక అతను ఫోన్ చేసి, సార్ మన వాళ్ళందరూ మీతో మాట్లాడాలంటాను, లేదండి నేను కొంత 12 తర్వాత మాట్లాడండి, వీడియోలు వీటి మీద ఉన్నానని చెప్పాను. అంటే రెడ్లు కూడా బాగా మారుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రెడ్లను అణిచివేయలేదు, రెడ్లకు కూడా ఇవ్వగలిగిన ప్రాధాన్యత ఇచ్చాడు, అన్ని కులాలకి వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ల పేరు చెప్పుకుంటూ కొంతమంది రెడ్లకి అగ్రతాంబూలం పెట్టి అంటే అవినీతి పనులు అక్రమాలు చేసే వాళ్ళందరినీ దోచిపెట్టి పేద రెడ్లు మధ్యతరగతి రెడ్లు అని చేస్తున్నాడన్న అభిప్రాయము ఈ రాష్ట్రంలో ఉన్న సాధారణ రెడ్లు పేద రెడ్లకు ఉందండి. కొంతమంది విపరీతమైన కులపిచ్చి ఉన్న వాళ్ళను మనం మార్చలేం, కానీ ఈ మార్పు వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి, ఎందుకంటే మా పార్టీలో కూడా అధికార ప్రతినిధులుగా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మా పార్టీ సమావేశాల్లో కూడా వాళ్ళు కూడా మాట్లాడారు, సార్ మనమందరం అన్ని మా కులాలోళ్ళు క్రిస్టియన్స్ లో ఉన్నారు కదా, అంటే రెడ్లు ఉన్నారు, కమ్మ వాళ్ళు ఉన్నారు, బలిజ వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు మనం ఆ కులాన్ని ఎలా మాట్లాడాలనేది మాకు ఉందండి. మాతో పాటు మా పక్కన కూర్చునే క్రిస్టియన్స్ ఉన్నారు, అధికార ప్రతినిధులు కూడా. అయితే ఈ రాష్ట్రంలో ఇంత కుట్రపూరిత వ్యవహారాలు జరుగుతుంటే, ఒక మతం మీద దాడులు జరుగుతుంటే పట్టుబట్టి ఒకే మతస్థులు అధికార పీఠంలో ఉండి అలాగే ముఖ్యమైన కీలకమైన పదవులన్నీ ఒకే కులానికి ఇచ్చి మిగతా కులాలని మతాలను అణిచివేసే కుట్ర జరుగుతున్నప్పుడు ఆ విషయం చెప్పకుండా ఎలా ఉండగలమండి? అయితే మీరు అన్నట్లు ప్రజాప్రతినిధుల్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్లో అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండటం సహజమే, కానీ ఎవరైతే సీఎం హోదాలో కూర్చున్నారో సీఎం హోదాలోకి రాకంటే ముందు ఆయన క్రిస్టియనా లేకపోతే హిందువా లేకపోతే ముస్లిం అనేది ఎవరు చూడరు కదా. సీఎం హోదాలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే, ఏ పార్టీ వ్యక్తి ఆ ఫలానా పార్టీకి మంచి చేస్తున్నారు, ఫలానా పార్టీకి ఆ ఫలానా కులానికి మంచి చేస్తున్నారు అనేది ఉండదు కదా. సీఎం స్థానంలో కూర్చున్న తర్వాత రాష్ట్ర ప్రజలందరూ అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ సమానంగానే చూడాలి కదా. కానీ ఈ సీఎంకు మాత్రమే ఒక కులాన్ని ఆపాదించే ప్రయత్నం ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు ఎందుకు చేస్తున్నాయి అంటారు సార్? ఇప్పుడు మీరు అన్నది నిజమే, అధికారం లేకొచ్చిన తర్వాత అందరిని సమానంగా చూడాలి, అది వివేకము, విజ్ఞత, సంస్కారము, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులకి. దోచుకోవడం కోసం దాచుకోవడం కోసం రాజకీయాలు వచ్చిన వ్యక్తి ఇవన్నీ ఉండవండి. ఇప్పుడు మీరు చూడండి, మాకేమి విమర్శించాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో కులము మతం రంగు పుయ్యాలని లేదండి. నేను కూడా రెడ్డిని అయ్యుండి ఆయన ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఉండదా, నేనేమి రెడ్డి కాదా, పక్కా రెడ్డినండి, ఒరిజినల్ రెడ్డినండి. రెడ్డి అంటే ఏమి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏమో తెలియదు, ఆయన తాతవరో తెలియదు, అతను ఎందుకు లేదు. కానీ అతను ఏం చేశాడు, కీలకమైన పదవులన్నీ రెడ్లకు ఇచ్చాడు. ఉదాహరణ మా తిరుపతిలో అన్ని పదవులండి, ఎస్పి రెడ్డి, ఈ 2 యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ రెడ్లు, తొడా చైర్మన్ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, టిటిడి ఈఓ రెడ్డి, చైర్మన్ రెడ్డి, జేఈఓ రెడ్డి, మొత్తం రెడ్లు పెడితే వాళ్ళని అది కులతత్వం అని అనక ఏమనాలో చెప్పండి. అంటే రెడ్లల్లోనే మేధావులు ఉన్నారా, రెడ్లల్లోనే నిజాయితీ పరులు ఉన్నారా, రెడ్లల్లోనే పనిచేసే వాళ్ళు ఉన్నారా, మిగతా కులాలు పనికిరారా? ఈ విషయం చెప్తే మేమేదో బురద తల్లుతున్నామంటే ఎట్లండి? పోనీ ఆయన ఒక మతస్థుడు, ముఖ్యమంత్రి, తన మతానికి చెందిన వ్యక్తినే హోమ్ మినిస్టర్ ఎందుకు చేయాలి? ఎస్సీలో చేయండి, వేరే ఎస్సీలు లేరా? ఎస్సీలో ఆయన మతం కానీ ఇంకొక ఎస్సీని ఎందుకు పెట్టకూడదు? తన మతస్థులు పెట్టాడు పోనీ, ఐజీగా డిఐజీగా ఎందుకు పెట్టుకోవాలి?
ఆ మతస్థుల్నే ఇలా కీలకమైన పదవులంతా ఒక మతస్థులు అలాగే ఒక కులస్థులు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఇద్దరు రెడ్డిలు ఎవరండి? చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరామరెడ్డి రెడ్డి. ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగానో ఏదో జరిగిపోయాయని కాదండి, ప్లాన్డ్ గా పక్కాగా ఆయన రాజకీయాలకు వచ్చేటప్పుడే అలా చేశాడు. తన పేపర్కు ఎవరున్నారు? ఆ పేపర్ రెడ్లది, పేపర్ లో మీడియా రెడ్లది, వాళ్ళల్లో ఎక్కువ మంది రిపోర్టర్లు రెడ్లు, కొన్ని వేరే కులాల మేధావులు పెట్టుకున్నారు పాపం డబ్బిస్తే పనిచేసే వాళ్ళని. ఇలా కుట్ర పూరితంగా ఒక ప్రణాళిక బద్ధంగా వ్యూహాత్మకంగా కులాన్ని మతాన్ని వాడుకుని రాజకీయాలు చేస్తున్న కుసంస్కారంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కులము మతము చెప్పకుండా ఏం చేయాలంటే చెప్పండి. ఆయన అవినీతి అంటే నేను జైలుకు పోయింది నా వల్ల కాదు, సోనియా గాంధీ కుట్ర అంటాడు. అంటే ఆయన కుట్ర చేసి సోనియా గాంధీ గారు జైలుకు పంపారంట. శంకర్రావు గారు ఎవరో కేసు వేసి ఈయన పోయినాడు దానికి. కాబట్టి అవినీతి చెప్తే కుట్ర అంటారు, కులం చెప్తే కుట్ర అంటారు, మతం చెప్తే కుట్ర అంటారు. మొత్తం కుట్ర కోణంతో రాజకీయాలు నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి చెప్పండి. కాబట్టి చెప్పాల్సి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే దాన్ని మాకేదో వక్రీకరించి కులతత్వము మతతత్వాన్ని పెంచి పోషిస్తున్నామని మాట చెప్పుడు వాళ్ళ కుటిల నీతికి తార్కాణంగా చెప్పచ్చండి. సో ఫైనల్ గా దీని వల్ల లాభపడేది ఏ పార్టీ అంటారు? బీజేపీకి లాభం అంటారా, టీడీపీకి లాభం అంటారా, వైసీపీకి లాభం అంటారా? వైసీపీకి తీవ్రమైన నష్టం కలిగిందండి ఈ మధ్య మా సర్వేల్లో కూడా బాగా. కొంత బీజేపీకి కొద్ది ఒక 2-3% ఓట్లు పెరగచ్చు, అదే పెరగదని చెప్పు. ఎందుకంటే మతాన్ని వెనకేసుకున్న పార్టీగా కొంత పెరగచ్చు. ఆ పెరిగేది ఎవరంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన బీజేపీ అభిమానులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా నమ్మకంతో వెళ్ళిన ఇతర వ్యక్తులు వర్గాలంతా మళ్ళీ తెలుగుదేశం దగ్గరికి వస్తున్నాయి. ఎక్కువ మంది బలహీన వర్గాలకు చెందిన వారు లేదా అత్తడుగు ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారి కంటే మరేదో ఈయన చేసేస్తాడని అక్కడికి పరిగెట్టారండి. వాళ్ళు తెలుసుకున్నారు ఇక్కడ ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారే మెరుగైన పాలకుడు దక్షుడు అని చెప్పి అందరూ వెనక్కి వస్తున్నారు. మా దగ్గర నుంచి పోయిన వాళ్ళు మా ఇంటికే వస్తారండి, మా గూటి పక్షులు మా దగ్గరికి వస్తాయి. భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది ఒక 2-3% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేశారు. వాళ్ళందరూ తిరిగి బీజేపీ వైపు వెళ్తారు. వాళ్ళల్లో కూడా ఇప్పుడు కొంతమంది మంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నా మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఈ ఓట్లు బీజేపీకి వేయడం వల్ల నిష్ప్రయోజనం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మేమంతా కూడా తెలుగుదేశానికి వేస్తామని చెప్పారు. ఎందుకంటే నేను కూడా ఆర్ఎస్ఎస్ అన్నాను చిన్నప్పటి నుంచి, ఎమర్జెన్సీ కాలంలోనే తాలూకా సెక్రటరీగా ఉన్నా, అంటే కార్యవాహ అంటారు ఒక స్థాయిలో. తర్వాత ఏబీవీపీ జిల్లా కన్వీనర్ చేశాను, విశ్వ హిందూ పరిషత్ తిరుపతి పట్టణ అధ్యక్షుని చేశాను. కాబట్టి నా కింది నుంచి పై వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ అందరితో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఈసారి తెలుగుదేశం తప్పకుండా గెలుస్తుంది, అది రేపు తిరుపతి ఉప ఎన్నికల్లోనే కనిపిస్తుంది. అయితే టీడీపీ వర్షం చూసుకుంటే బీజేపీ వైసీపీ కలిసి చేస్తుందనేటువంటిది టీడీపీ చెప్తున్నటువంటి వర్షం, వైసీపీ చూసుకుంటే బీజేపీ టీడీపీ కలిసి చేస్తున్నటువంటిది వైసీపీ నుంచి వస్తున్నటువంటి వర్షం. బీజేపీ వైపు చూసుకుంటేమో వీళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందాలతో ఇద్దరు కలిసి రాజకీయాలు చేస్తున్నారు, విగ్రహ రాజకీయాలు చేస్తున్నటువంటిది బీజేపీ నుంచి వస్తున్నటువంటి వర్షం. అసలు ఏ పార్టీ నమ్మాలంటారు ప్రజలు, ఏ పార్టీని విశ్వసించాలంటారు ప్రజలు? ఎవరైనా దీనికి కామన్ సెన్స్ అంటాం, కామన్ సెన్స్ ఉంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఓట్లు ఉన్నది తెలుగుదేశానికి, జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఉంటే తెలుగుదేశానికి 40% ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి 1% ఉంది. కాబట్టి 40% ఉన్న వాళ్ళము అధికారానికి దగ్గరగా ఉన్న మేము లోపాయికారిగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఒప్పందం పెట్టుకుంటామండి? ఆయన పడదోస్తే మేము వస్తాం అంతే కదా. ప్రధానమైన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ లోపాయి గారు ఒప్పందం ఎలా పెట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు గత ఎన్నికల్లో 1% ఓట్లే వచ్చిన భారతీయ జనతా పార్టీ 50% ఓట్లు వచ్చిన
వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందో లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటుంది అంటే మనం అనుకోవచ్చు. అలా చూడండి, వాళ్ళు ఇంకా విధి లేక జనసేనతో కలిశారా లేదా? 7% ఓట్లు ఉన్న జనసేనతో కలిశారు. కాబట్టి కింద ఉన్న వ్యక్తి పై స్థాయిలో ఉన్న వ్యక్తితో కలవడానికి ప్రయత్నం చేయడం ఎక్కడన్నా సహజం. అంతే తప్ప అధికారం కోసం దగ్గర దగ్గర పోరాడుతున్న వాళ్ళు లోపాయికారి ఒప్పందాలు ఎక్కడన్నా చేసుకుంటారా? ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉంటుందా? వ్యక్తిగతంగా ఎక్కడ చూసినా చూడ చెప్పండి. కాబట్టి ఈ సాధారణమైన కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఉంటే ఏదైనా వాళ్ళిద్దరు మధ్య ఉండొచ్చు అండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కరెక్ట్ గా చెప్పడం లేదు కొన్ని అంశాల్లో. ఇప్పుడు మీకు తెలుసు, అమరావతిలో ఒకరు ఇలా అంటారు, ఒకరు అలా అంటారు, కేంద్రంలో ఒకరు చెప్తారు, రాష్ట్రంలో ఒకరు చెప్తారు. ఇప్పుడు ఏదో ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నెల్లూరు జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అమరావతి రాజధాని అని చెప్తున్నారు అన్ని పార్టీలు వాళ్ళు. కానీ ఇవి ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి జనాల్ని త్రిశంక స్వర్గంలో పెట్టడానికి 3 రాజధానులు ఏప్రిల్ నుంచి ఏదో ఆయన అబద్ధాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ జనాలకి వివేకం ఉంది, విశేషణ ఉంది, వాళ్ళకే తెలుసు అండి ఎవరు ఎవరితో కుమ్మక్క అవుతున్నారో, ఎవరు ఎవరితో లాలూచి పడుతున్నారో, ఎవరు ఎవరితో పరోక్షంగా ఒప్పందాలు పెట్టుకుంటారో ప్రతి వ్యక్తికి తెలుసు. మేము ప్రధానమైన ప్రత్యర్థులము వైఎస్ఆర్ పార్టీకి. కాబట్టి అధికారం కోసం ప్రయత్నం చేసే ఏ పార్టీ కూడా అధికార పార్టీతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోదన్న విషయం ఆ ఆరోపణలు చేసే వాళ్ళు గుర్తిస్తే మంచిది. టీడీపీ వైసీపీ ఒకరి ఒకరు మాదిపై పై చేయండి మాదిపై చేయని ఈ ఇష్యూని ఓన్ చేసుకోవడం చూసుకుంటుంటే మధ్యలో బీజేపీ వచ్చి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి మాట్లాడుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీలో మాట్లాడే వాళ్ళు లేరని వీళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడాలా? అసలు బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ అని చెప్పి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు? అసలు పార్టీస్ లో ఇటువంటి పార్టీలు ఉంటాయా? చాలా బాగా చెప్పారు. ఇక్కడ సరిగా చేయడం లేదు. చాలా మంది లోపాయికారిగా జగన్మోహన్ రెడ్డితో కలిశారన్న తెలుసు. అందుకనే ఇక్కడ సరిగా పనిచేయలేదు కాబట్టి తెలంగాణగా చెందిన అధ్యక్షుడు ఆ పార్టీ అధ్యక్షుడు అని, మా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అక్కడి నుంచి చెప్పాడు బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ అని. ఆ మాట ఇక్కడ వాళ్ళు అనడం లేదు. అనడం లేదంటే అర్థం చేసుకోండి వీళ్ళు భయపడుతున్నారా, లేదా ఆయనది తప్పైతే ఆయనది తప్పని చెప్పాలి కదా, బండి సంజయ్ ఇలా చెప్పకూడదు నువ్వు అని చెప్పాలి కదా. వీళ్ళేమి భయపడడం లేదు. భారతీయ జనతా పార్టీ హిందూ భావజాలం ఉన్న పార్టీ అండి. ఇక్కడ లోపాయికారిగా చాలా మంది ఒప్పందాలు కుదుర్చుకున్నారు, వీళ్ళు గెలవరు. మీరు ఇందాక అన్నారు పిల్లి పిల్లి కొట్టుకుంటే రొట్టె కోతికి దక్కింది అని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా అంటే రెండు పొట్టేళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చే నక్క పరిస్థితి అవుతుంది అండి. ఈ రెండు పొట్టేళ్ళు కొట్టుకుంటున్నాం, ఇది వైఎస్ఆర్ పార్టీ పొట్టేళ్ళు లేదా తెలుగుదేశం పొట్టేళ్ళు. వాళ్ళు ఆ కారిన రక్తం నాకడానికి నక్కలాగా మధ్యలో వస్తే ఎవరో ఒకరు మధ్య బలైపోతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకు లేదు, వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యే ప్రశ్నే లేదు. ఏదన్నా అంటే ఎవరితో ఒకరితో కలవాల్సిందండి, వాళ్ళ ఇష్టం. వాళ్ళు వైసీపీతో కలుస్తారా, తెలుగుదేశంతో కలుస్తారా, ఎవరితో ఒకరు కలవాల్సిందే. కాంగ్రెస్ తో కలవరు కాబట్టి. కాబట్టి ఏ పార్టీతో కలవకుండా ఎవరి మద్దతు లే, అంటే ఇప్పుడు జనసేనతో కలిసి ఉన్నారు, వాళ్ళిద్దరి శక్తి సరిపోదండి. అంటే నేను ఇక్కడ విశ్లేషకుడుగా చెప్తున్నా, తెలుగుదేశం అధికార ప్రతినిధిని పక్కన పెడితే జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి అధికారంలోకి వచ్చేది కల్లా. వాళ్ళు ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది, ఎవరితో పెట్టుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అండి. మాకు మాత్రం ఎవరిని త్రిముఖ పోటీ జరిగిన, చతుర్ముఖ పోటీ జరిగిన, పంచముఖ పోటీ జరిగిన, పలు పార్టీల మధ్య పోటీ జరిగిన తెలుగుదేశందే అధికారం, భవిష్యత్ అంతా తెలుగుదేశం. ప్రస్తుతానికి ఈ విగ్రహ రాజకీయాల పరిస్థితిలో నడుస్తుంటే రీసెంట్ గా ఇవి విగ్రహ దేవతా విగ్రహాల నుంచి మనుషుల విగ్రహాల మీదకి రాజకీయాలు తరలినట్టుగా కూడా కనిపిస్తుంది. రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ దేవాలయాల్లో జరిగే దాడుల్ని పక్కదారి పట్టించడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి కూడా టీడీపీ నుంచి వినిపిస్తున్నటువంటి వాదనలు, దీన్ని ఎలా చూడాలంటారు? 100% నిజమండి. వాళ్ళు అంటే మీకు దీన్ని చెప్పాలంటే గత చరిత్ర చెప్పాలి. గత చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ ముఖ్యమంత్రుల మీదనే చుక్కులు వేయించారండి మీటింగ్ లో. అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ ముఖ్యమంత్రులు దెబ్బతీయడానికి హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించారని అందరికీ తెలుసు దేశంలో. ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు దెబ్బతీశారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అల్లర్లు చెలరేగించి చేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని ఓడించిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి ఉందండి. అంటే మీకు ఒక పార్శ్వం, ఆయన చాలా గొప్ప వ్యక్తి, 108 విచ్ పెట్టిన తర్వాత గొప్ప వ్యక్తిగా జనాల్లో కీర్తింపబడుతున్నాడు. కానీ అంతకు ముందు ఆయన చరిత్ర పరిశీలిస్తే సొంత పార్టీలలో ఓడించారండి. మీకు చెప్తాను, మమ్మల్ని దెబ్బతీయడానికి నగిరిలో చంగారెడ్డి గారిని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో గాలి ముద్దుకృష్ణ నాయుడు గారిని తీసుకొచ్చి పుత్తూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు. ఆ రోజుల్లో నేను టిక్కెట్ అడిగితే నాకు టిక్కెట్ ఇవ్వలే, లేదు మా బంధువులకు టిక్కెట్లు ఇవ్వకుండా ముద్దుకృష్ణయుడిని పెట్టారు. మేమంతా ఆయనకి పని చేయకపోతే ముద్దుకృష్ణయుడు గారు ఓడిపోతే రాజశేఖర రెడ్డి గారు దానికి నేను బాధ్యుడని చెప్పి ఆ రేంజ్ పార్టీని సస్పెండ్ చేశాడు. ఇలా కుట్రపూరిత రాజకీయాలు ఆ వంశానికి అలవాటు. అలాగే రాజారెడ్డి గారి గతం ఏంటండి, ఎక్కడున్నాడు ఆయన? ఒక చర్చిల్లో గుమస్తాగా ఉన్నాడు, గంట కొడుతున్నాడు. ఆ తర్వాత వచ్చాడు, ఆయనకి 100,000 కోట్లు ఎలా వచ్చాయి, ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ మీద చెప్పకూడదు, చెప్పడం. కాబట్టి తాత బుద్ధులు, తండ్రి బుద్ధులు అన్ని పుణుకుపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విగ్రహాలు పడగొట్టరా, ఆఖరికి వాళ్ళ తండ్రి విగ్రహాలు కూడా పడగొడతారు. చూసుకోండి మీరు, ఇంకొక నెల లోపల ఎక్కడో చోట వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను కూడా వాళ్లే పడగొట్టి అవి తెలుగుదేశం వాళ్ళు జయించారని మా మీద నిందలు మోపి తనకున్న తన మతస్థుడైన డీజీపీని చేతిలో పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి అరాచకాలు సృష్టించి అల్లర్లు రెచ్చగొట్టి మత కుల విద్వేషాలని వాళ్ళు వాడుకోవడమే వాళ్ళ పని. ఎందుకంటే ఆ కుటుంబ చరిత్ర అంతా అండి, చరిత్ర ఒకసారి చదువుకోండి తెలుస్తుంది. అయితే వినండి, సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ నాయకులను అడగండి, తులసిరెడ్డి లాంటి వాళ్ళని అడగండి, తులసిరెడ్డి గారికి బాగా తెలుసు. సో ఫైనల్ గా ఎన్టీఆర్ గారి విగ్రహాలనే కాదు వైఎస్ఆర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తుందంటారు. అవునండి, 100%. ఎందుకంటే సొంత పార్టీ ముఖ్యమంత్రుల మీద చెప్పులు వేయించిన వాళ్ళు, సొంత పార్టీలో వాళ్ళకి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధినేతల్నే విమర్శించిన వాళ్ళు, వాళ్ళ మీదనే రచ్చకపోయిన వ్యక్తులు విగ్రహాలు పడగొట్టడం ఎంత అండి? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకునే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించిన అత్యుత్సాహపరుడైన జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి విగ్రహాలు పడగొట్టి లాభపడడం ఒక పెద్ద యుక్త. ఆయనకి అది లక్షణం అండి. అది ఆ లక్షణాన్ని మనం ఎలా కాదంటాం, అవన్నీ జరుగుతాయి చూడండి. జరిగిన తర్వాత కావాలంటే నా మీద కూడా చెప్తారు. సుధాకర్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, పొరపాటుగా అన్న తిరుపతి పరిసరాల్లో నేను ఇప్పుడే చెప్తున్నా అయ్యా, నేను ఇల్లు దాటిపోను, అక్కడ విగ్రహాలు కూల్చేసి ఈయనే కూల్చాడు రాత్రి వచ్చాడు అని కూడా చెప్తాడు. నేను వయసు నాకేం భయం లేదు, కానీ అంత సత్తా లేని ఆ పోలీసులు చేస్తే వాడికి శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. తప్పుడు కేసులు పెడితే ఆ పోలీసులకి ఏది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేకుండా చేస్తాయి. అయినా మాకేం చట్టాలు తెలివా, ప్రజాస్వామ్యం తెలియదా, ఏమన్నా వెంట్రుకలు లేదు కానీ తెలివి లేని వాళ్ళమేం కాదు. ఈ కుట్రల్లో కుతంత్రాలు జరుగుతూ ఉంటాయండి. కాబట్టి వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చివేసిన పడగొట్టిన ఆశ్చర్యపోవలసిన పని లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.